తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సీ ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సీ, ఎస్జీటీ, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సీ, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీ చే నిర్వహించబడును ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ కేశమోని చంద్రశేఖర్, డైరెక్టర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. డియర్ స్టూడెంట్స్, మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి కూడా టెట్లో మంచి మార్కులు గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. టెట్లో మినిమం 100 పైన మార్కులు సాధిస్తేనే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో మీరు టీచర్ జాబ్ సాధించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అటువంటి కీలకమైనటువంటి టెట్ మార్కులు మరొక్కసారి ఎగ్జామ్ రాసి మెరిట్ మార్కులు సాధించాలనుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరుగుతుంది. టుడే వి గాట్ ఎ బిగ్ న్యూస్ ఆన్ టెట్. టెట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు సమీక్షా సమావేశము ఈరోజు గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టెట్ ఎప్పుడు వేయాలి, ఎన్ని రోజుల్లో టెట్ నిర్వహించాలి, టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలి అనేది కీలక సమావేశం ఈరోజు గవర్నమెంట్ నిర్వహించబోతుంది. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో టెట్కి సంబంధించిన విషయాల గురించి ఇవ్వడం జరిగింది. దానిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో టెట్ నోటిఫికేషన్ మరోసారి వెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో విద్యాశాఖ ఉంది. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీఎడ్, డిఎడ్ అభ్యర్థుల నుంచి మాత్రం మరోసారి టెట్ నిర్వహించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 5089 పోస్టులతో వేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి వాటికి అదనంగా మరో 4027 పోస్టులతో కలిపి మొత్తం 11062 పోస్టులకు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. పోస్టులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ వేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ టెట్ అర్హత సాధించని అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున వస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి టెట్ వేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో టెట్ నోటిఫికేషన్ జారీ సాధ్యాసాధ్యాలపై కీలక నిర్ణయం తీసుకున్నది. డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే బీఎడ్, డిఎడ్లతో పాటు టెట్లోనూ ఆయా అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టెట్లో అర్హత పొందని వారు మొత్తం 150,000 మంది వరకు ఉంటారు. వీరిలో పేపర్ 1 ఎస్జీటీలో అర్హత సాధించని వారు 30,000 నుండి 40,000 వరకు ఉంటే పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్స్లో 70,000 నుండి 80,000 వరకు ఉంటారు. వీరు కాకుండా ఇప్పటి వరకు అసలు టెట్ రాయని వారు మరో 30,000 వరకు ఉంటారు. టెట్లో ఇప్పటి వరకు అర్హత పొందని వారు 300,000 మంది వరకు ఉన్నారు. అయితే గత ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించి కూడా 6 నెలలు అవుతుంది. ప్రతి ఏడాది 2 సార్లు లేదా 1 సారి టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే గత టెట్లో కేవలం 10% మంది మాత్రమే అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. బీఎడ్, డిఎడ్ పాస్ అయిన వారు సుమారు 700,000 మంది ఉన్నారు. కానీ వీరిలో టెట్ పాస్ అయిన వారు కేవలం 300,000 మంది మాత్రమే ఉన్నారు. గత డిఎస్సి నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్న కారణంగా చాలామంది అప్పట్లో టెట్ రాయలేదు. బీఎడ్, డిఎడ్ అర్హత ఉన్నవారు ఇప్పుడు టెట్ వేసి డిఎస్సి పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 45 రోజుల్లో టెట్ను పూర్తి చేసి అప్పుడు డిఎస్సికి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఈలోపు టెట్ వేయాలనే అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలంటే కూడా ఎలాగో టెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అటు టెట్ అభ్యర్థులకు ఇటు టీచర్లకు ఉపయోగకరంగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం టెట్ నిర్వహిస్తే డిఎస్సి పరీక్ష
ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. 4-5 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ని వేస్తే మేలో టెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యాశాఖ ప్రకటించినట్లుగా జూన్ జూలైలో డిఎస్సి నిర్వహించే పరిస్థితి ఉండకపోవడంతో డిఎస్సిని ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు గ్రూప్ 1, 2, 3 పరీక్షలు ఆటంకంగా మారనున్నాయి. టెట్ వేయడంతో ముందస్తు ప్రకటించిన షెడ్యూల్కు డిఎస్సి ఆలస్యం కానుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ ఆంధ్రప్రభ పేపర్లో క్లియర్గా టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించి సాధ్యాసాధ్యాల గురించి క్లియర్ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మరి గవర్నమెంట్ కూడా ఆలోచించే విధానంలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మరి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ సడన్గా వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మరి డిఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి టెట్ నోటిఫికేషన్ అనేది అర్హత పరీక్ష కాబట్టి సాధారణంగా ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైనా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద టెట్ నోటిఫికేషన్. మరి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్కి ఖచ్చితంగా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ ఖచ్చితంగా టెట్ మీద సమీక్ష సమావేశం నిర్వహించి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈరోజే టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే టెట్లో ఇంతకుముందే తక్కువ మార్కులు ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పటికే టెట్ డిస్క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు, మొదటిసారి టెట్ రాయబోయే వ్యక్తులు అందరూ కూడా ఈ రాబోయే టెట్ నోటిఫికేషన్లో మీరందరూ కూడా మంచి మార్కులు గెయిన్ చేసుకోవాలని, అతి త్వరలో దీనికి సంబంధించి 1 or 2 డేస్లో ఖచ్చితంగా దీని మీద అప్డేట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా పాస్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్ఫిడెంట్గా రాబోయే డిఎస్సిలో ఈ రాబోయే టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకొని మీరందరూ కూడా టీచర్స్గా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.